ఈ గవర్నమెంట్ లా ఎవరైనా ఆఫీసర్ మంచి చేసినా అవుట్ పోస్ట్ అవుట్ రేపు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయా అందుకే నిజాయితీ గల ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ని అప్పీల్ చేస్తున్నాను ఇటువంటి ఈ బెకార్ ఆఫీసర్స్ ను కంట్రోల్ చేయండి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం లేకుండా ఉండే ప్రమాదం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి పోలీసులు అడ్కపోయి కొడితే ఇక పోలీస్ అధికారుల నమ్మకం ఉంటే క్రిమినల్స్ చేస్తారు ఇవాళ క్రిమినల్స్ సాధ్యమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు చేయొచ్చు ఎన్ని రేప్ కేసులు చేయొచ్చు ఎన్ని దొంగదండలు లంగదండలు చేయొచ్చు వాళ్ళకి లైసెన్స్ ఏముండాలంటే భూ కబ్జాలు చేసుకోవచ్చు లైసెన్స్ ఏముండాలంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు తెలుసు ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చేస్తే తెలంగాణలో ఏ దండన వేసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలిస్తే లంగదండ దొంగదండ లఫంగ దండ అన్ని వేసుకోవచ్చు కానీ వెనకే ఉండాలి ఒక బీఆర్ఎస్ నాయకుడు యొక్క పార్ట్నర్షిప్ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దండలన్నింటికీ కేసీఆర్ కుటుంబం యొక్క పార్ట్నర్షిప్ ఉంది కదా పొట్టుబడి ఆస్తులు చెప్పండి కేసీఆర్ కుటుంబం అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ జిల్లాలో పర్యటన పోయినా కూడా బీజేపీ కార్యకర్తలను ముందస్తు రెండు రోజులు అరెస్ట్ చేయాలి ఆలోచించి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈ పార్టీ ప్రభుత్వం మళ్ళొస్తే నెక్స్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్ల మీకు వేస్తే మనందరం కూడా చెప్పులు నెత్తి మీద పెట్టుకోవడానికి దండాలు పెట్టే బాంచని బతుకులు రాబోతున్నాయి అటువంటి బతుకు బతుకుదామా ఈ కేసీఆర్ కుటుంబం యొక్క సంగతి చూద్దామా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి కాబట్టి సిపిఆర్ కి మళ్ళా అప్పీల్ చేస్తున్నా డీజీపీ గారు చెప్తున్నా నేను తప్పకుండా ప్రైవేట్ కమాండ్ వేస్తాం వాళ్ళ మీద ఎట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే సంబంధిత ఎస్ఐ మీద సిఐ మీద టాస్క్ ఫోర్స్ సిఐ మీద మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోండి లేని విధంగా ఏం చేయాలో మాకు తెలుసు ఆ విధంగా చేస్తాం మేము భయపడే ప్రసక్తి లేదు ఒక వ్యక్తి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నా నోరు మంచిది నా నోరు ఖరాబ్ అయితే నా నోరు ఖరాబ్ అయితే కోమరెడ్డి వెంకటే అడుగుతూ చెప్తాడు నాకేం తెలుసు అన్న కోమరెడ్డి వెంకటే అడుగుతూ చెప్తాడు ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ ప్రభుత్వం వస్తుంది మా నడ్డగారిని అడిగి చెప్తాను మా నడ్డగారి జాతీయ అధ్యక్షుడిని అడిగి చెప్తాను మీకు నేను పదవుల కోసం పనిచేస్తాను కాదు నేను పార్టీ కోసం పనిచేస్తాను నేను అనుకుంటే పదవి రాలే పార్టీ కోసం పనిచేస్తాను అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా బిస్తర్ రెడీ ఉంటుంది ఇప్పటికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉండేటువంటి కమిట్మెంట్ తో పనిచేసేటువంటి కార్యకర్త బండి సంజయ్ పక్కన మీరు డబుల్ రోడ్ ఇవ్వాలి పక్కన జైలు పంపుతాను మాకు జైలు మేము ఏ ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం జైలు పోతున్నాం మేము దొంగదంద లంగదంద వేసి లిక్కర్ సాయం సారదంద వేసి పత్తల దంద వేసి ఇసుక దంద వేసి జైలు పోతలేం మేము ఇవాళ జైలుకి వెళ్ళిన ప్రజల కోసం జైలుకి పోయారు మేము జైలుకి వెళ్ళి 317 జీవ కోసం జైలుకి పోయినాం హిందూ ధర్మం కోసం జైలు పోయినాం పార్టీ సిద్ధాంతాన్ని కాపాడ కోసం జైలుకి పోయినాం మేము ప్రభుత్వం చూస్తున్నాం దాని విషయంలో మా దృష్టికి వచ్చింది ఆది నాయకత్వంతో మాట్లాడాము ఎంఆర్పీఎస్ కార్యకర్తతో కూడా మాట్లాడాము కానీ ఆ ప్రయత్నం జరుగుతా ఉన్నది అది ఒకసారి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత వెనుకడు వేసే ప్రసక్తే లేదు మరి జిందాల్కి ఎదిగిస్తాను వేయండి మరి జిందాల్ కోసం నాగపూర్ అంటే మహారాష్ట్రమే కదా మహారాష్ట్ర జిందాల్ కోసం వెళ్ళే కదా ఆ పై కమిషన్ అడిగాడు ఇయలే ఈ కేసీఆర్ కుటుంబం ఇక్కడ తెలంగాణ ఉన్న రోజులు బయ్యారం శ్రీరాదు ఏది రాదు ఎందుకు రాదంటే కుటుంబానికి కమిషన్ లేక చేసిపోతుంది సిగ్గున్నారు కొంచెం నోరా మోరా అర్థం కాదు మొన్న ఒక ఆర్టీఏ కార్యకర్త ఆర్టీఏ కింద ఒక లెటర్ పెట్టాడు బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి మీ విధి విధానం లేదు అని చెప్పి ఒక లెటర్ పెట్టాడు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది 6 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసాం ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పన్నాం డిపిఆర్ ఇవ్వమని చెప్పన్నాం ఇంతవరకు ఇస్తలేరు మరి దానివల్ల ఆగిందా దీనివల్ల ఆగిందా మరి వీళ్ళు అయ్యా ఏం చెప్పిండు మీ అయ్యా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు కేంద్ర ప్రభుత్వం పోటీ కానీ తీసుకున్నాకనే
కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరి తెలుస్తా నిజరేస్తలేడు. జిందాల్ కలవడం అంతరమైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖకు ఎందుకు స్పందిస్తలేరు మీరు? ఇక అలవాటు ఇలా ఏంటంటే ఒకసారి బయ్యారం అంటారు, ఒకసారి కేంద్రం నిధులు ఇస్తలేదు అంటారు. కేంద్రం నిధుల విషయంలో మొన్న నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు, స్పష్టంగా పూర్తిగా వీళ్ళే సవాల్ చేశారు, ముఖ్యమంత్రి సవాల్ చేశారు సిద్ధమని, రాజమా సిద్ధమని చెప్పి ఏడ మర్చుకొని మేము ప్రగతి మనం అన్నాడు. సవాల్ స్వీకరించడం ఎందుకు మర్చుకొని ప్రగతి మనం అన్నాడు ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటున్నాడు. నువ్వు మొగను పెడితే సవాల్ చేస్తే ఆ సవాల్ స్వీకరించు, టైం డేట్ డిచేరామని చెప్పినాం, ఎందుకు మర్చుకొని వాడిన పోయి ఎందుకు చేతనం అయితే అంటే ఒక 100 సార్లు అబద్దాన్ని చెప్తున్నా నిజం అనుకుంటానికి వాళ్ళ భ్రమలు ఉన్నారు. నేను ఒకరిని మాట్లాడు, ఆయన నోరే అబద్దాలు మంత్రి, ఆయన పేరు నోరే అబద్దాలే. దేవుడి మీటర్ల గురించి మాట్లాడు, మీటర్ల మోటార్లకు మీటర్లు అట ఎన్నికలు వస్తున్నాయి. ఇది హుజాబాద్ ఎన్నికలు అదే పేరు. ఈ హుజాబాద్ ఎన్నికల్లో, దుబాకా ఎన్నికల్లో, నాగార్జునసాగర్ ఎన్నికల్లో, మున్గోడు ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే కూడా బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్లు పెడతారు. మరి ముఖ్యమంత్రి చేత కానివ్వడా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా? నేను స్పష్టం చేసిన లేఖ చూపెట్టాను నేను. ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పాలసీ ఇది, దీనిలో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టుకుని ఎక్కడ లేదు. మొత్తం చదివి వినిపించిన అన్ని మూసుకున్నాను, మళ్ళీ ఒక సంవత్సరం దాకా అన్ని మూసుకున్నాను. మళ్ళీ సరే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను సవాల్ చేస్తున్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి. ఇంపార్టెంట్ విషయం అన్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా రాయలేదా? చలో సవాల్ స్వీకరించమని చెప్పండి. దమ్ముంటే లేఖ రాసిందా రాయలేదా? మోటార్లకు మీటర్లు పెట్టేది వాళ్ళే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి, మీటర్లు పెట్టద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పలే? చదివి వినిపించిన మేము మోటార్లు మీటర్ పెడతాం మాకు లోన్ ఇవ్వని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మరి మీటర్ పెట్టదు వాళ్ళ మేమా? అంటే ముఖ్యమంత్రిని కాదనే మేము వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్ని మోటార్ల కానీ మీటర్ పెడతారా? అంటే సింగరేణి కట్టేశారు, సింగరేణి పయోజకం చేస్తారు చేస్తారు, మోడీ గారికి క్లియర్ చెప్పారు. అరే 50% షేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% షేరు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎక్కువ షేరు నోడు ప్రైవేటీకరణ చేస్తాడా లేకుంటే తక్కువ షేరు ప్రైవేటీకరణ చేస్తూ ఒప్పుకుంటారా? అంటే ఏది పడితే ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. అనేక సందర్భాల్లో సవాల్ చేసిన నేను, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నువ్వు ఇచ్చిన హామీల మీద చర్చకు రా, చర్చ పెట్టు, నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నువ్వే విధంగా చేసినావో దాని మీద చర్చకు సిద్ధమా? ప్రజలు కావాల్సింది అదే. నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఏం చేసావు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేసినావు దాని మీద చర్చకు రా. 2.5 గంటలు మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తాడు, ఏం చేస్తారు ఏం చేస్తలేదు. ఇంకా గ్రామీణ ఉపాధి పైసలు చంపకపోయిన మూర్ఖుడు, ఇంకా సర్పంచకు డైరెక్ట్ నీ మూర్ఖత్వం వల్లనే నువ్వు అన్ని డైవర్ట్ చేస్తున్నావనే నేరుగా సర్పంచ్ అకౌంట్ లో పైసలు గవి కూడా రాత్రి అర్ధరాత్రి దోషుకొని పిక్కినాడు. ఆటోమేటిక్ స్టార్ట్ తీసేయమంటారు వాళ్ళు, కరెంట్ కట్ చేస్తారు, మోటార్ రాలిపోతున్నాయి, లో వోల్టేజ్, ఇంకేమంటే పోటీ గారు 24 గంటలకు దేశాన్ని ఉపద్రవిస్తారు. నేను అమెరికా వాళ్ళు వచ్చి లండన్ లో వచ్చి చూస్తున్నట తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఇక్కడ ఇంతవరకు ఎవరికి వస్తుందా 24 గంటలు? ఇప్పుడు వచ్చింది ప్రగతి వాళ్ళు మంచిగా చల్లగా ఉన్నాడు, కిందకు చేస్తే పైన వేస్తే మంచిగా సాయంత్రపడు చల్లగా కూర్చుంటాడు, 10-15 జెండాలు పెట్టుకున్నారు. హైట్ హై ఉంటే ఇక ఏది పడుతుంది, మంచిగా జల్సా చేస్తుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం బయట కరెంటు పోయి నీకేం తెలుస్తుంది? బయట నీ ప్రగతి పోలో నీ ఫామ్ హౌస్లో జల్సా చేస్తున్నావు, బయట కరెంటు లేదని నువ్వు అనుకుంటున్నావు, కరెంటు ఉందనుకుంటున్నావు నువ్వు.
ఎలక్ట్రిసిటీ సిబ్బంది అధికారులే ఇవో మెసేజ్ ఇస్తారు కరెంటు విషయాలు. మరి కరెంటు పోతనే ఉంటాడు నువ్వు కొంతకాలం మెసేజ్ ఇస్తున్నారు కరెంటు విషయాల్లో. ఇది పాకిస్తాన్ వచ్చాడు బంగ్లాదేశ్ అదే దానికే చెప్తాడు మన కథ. దీన్ని మళ్ళీ వెళ్తారు దీనికి ఇంకా విద్యుత్ సిబ్బంది కూడా ఏ టైంలో పోతే కరెంటు డీటెయిల్స్ విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రమోషన్ ఇస్తారా డివర్షన్ ఇస్తారా పోతే రివర్స్ పోవాలి వాళ్ళకి. వాళ్ళు విద్యుత్ శాఖ సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. డిస్కౌంట్ మొత్తం నష్టపోయినాయి. నీ ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన దాదాపు 20,000 కోట్లు రావాలి.